ముడా భూముల స్కామ్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు తాత్కాలిక ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు సిద్ధరామయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. తనను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును ఆదేశించింది. సిద్ధరామయ్య తరపున అభిషేక్ సింఘ్వీ హైకోర్టులో వాదనల్ని వినిపించారు. ముడా భూముల వ్యవహారంలో సిద్ధరామయ్యపై తప్పుడు ఆరోపణలు చేశారన్న సింఘ్వీ కేబినెట్ సలహాతో గవర్నర్ పనిచేయాలంటూ రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నారు. గవర్నర్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనల్ని వినిపించారు. ముడా నుంచి తన భార్యకు అనుచితంగా లబ్ధి కలిగించినట్లు సిద్ధరామయ్యపై ఆరోపణలొచ్చాయి. హైకోర్టులో విచారణ జరిగింది. సిద్ధరామయ్య పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వులపై ఫిర్యాదుదారులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ముడా స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సామాజిక కార్యకర్తలు టీజే అబ్రహం, స్నేహమయ్య కృష్ణ, ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదులపై సీఎం ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. అబ్రహం జూలైలో ప్రాసిక్యూషన్ కు అనుమతిని కోరగా గవర్నర్ సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సిద్ధరామయ్య తన భార్యకు మైసూరులోని సుమారు 14 ప్లాట్ల భూమిని ఇవ్వడంలో అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. కేసు విచారణ సందర్భంగా సింఘ్వీ వాదనల్ని వినిపిస్తూ ఈ విషయంలో తీవ్రమైన రాజ్యాంగపరమైన సమస్యలు ఉన్నాయన్నారు.